నేను మీకు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. నెక్స్ట్ మనకి తిన్న తర్వాత చాలాసేపు వరకు ఆకలి వేయదు. 1 కప్ రైస్ తీసుకోవాలి, 1/2 కప్ పెసలు తీసుకోవాలి. రైస్ని నేను బాగా కడిగి ఆరబెట్టుకున్నానండి ఎండలో. పెసల్ని కూడా కడిగి ఉంచాను. 1 కప్ రైస్ అండ్ 1/2 కప్ పెసల్ని నేను గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కారంకి తగినంత పచ్చిమిర్చి, 1 అల్లం ముక్కని సన్నగా తరుక్కొని వేసుకోవాలి, 2 ఆనియన్స్ సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. వీటన్నింటిని ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలండి. మూత పెట్టి కొంచెం సేపు ఉంచితే మగ్గుతాయి. మగ్గిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి 1 1/2 కప్ రైస్ అండ్ పెసలు ఉంది కాబట్టి 3 కప్స్ వరకు నేను వాటర్ని వేసానండి. ఎందుకంటే రైస్ పెసలు 2 కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను వాటర్ 1 కప్కి 3 కప్స్ వేసానండి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మనకి తెలిసిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ బియ్యం పెసల ఉప్మా రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.